हाय एवरीवन, नेम मैं प्रदीप। वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, मरने लेटेस्ट अपडेट्स कोसम ना यूट्यूब चैनल सब्सक्राइब చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। सो మన యూట్యూబ్ ఛానల్ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాను। సో మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వొచ్చు అన్నమాట। సో మీరు ఆల్రెడీ మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి। సో మనకి ఈరోజు జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ ఉంది। సో అలాగే ఎడిటింగ్ ఏదైతే వస్తుందో, సో ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఉంటారు, సో సర్టిఫికేట్స్ ఉంది, ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఏది అడోబ్ ప్రీమియం సంబంధించిన వర్క్స్ ఉంటాయి కదా, సో దాంట్లో చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి। సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం। సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని చూడండి, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట। సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కేంద్ర బలగాలలో 1564 పోస్టులు అని చెప్పి క్లియర్గా ఉంది। సో మనకి ఇది ఢిల్లీకి సంబంధించింది అనమాట। సో ఢిల్లీ సెంట్రల్ అండ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి 1564 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉన్నాయన్నమాట। సో క్లియర్గా ఏంటంటే ఎస్ఐ పోస్ట్ భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చిందనమాట। సో దీనికి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు। సో మనకి ఏదైతే ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్ టెస్ట్లో ఆధారంగానే సెలెక్ట్ చేస్తారని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారుగా। సో మనకు విభాగాలు, సో దాంట్లో ఏవే విభాగాలు ఉన్నాయి, సో మనకి ఏవే ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీ స్క్రీన్ పైన ఉంది, మీరు అన్ని స్క్రీన్ క్లియర్గా చూడొచ్చు। ఢిల్లీ పోలీస్ 269 అని చెప్పి క్లియర్గా ఉంది। సో మహిళా పోలీసు 331, ఇలాగ అన్ని కలిపి పోస్టులు కలిపి ఉన్నాయి, మహిళా పోస్టులకు వచ్చి 131 పోస్టులు కూడా ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది। సో మీరు అన్ని స్క్రీన్ పాస్ చేసి క్లియర్గా చూసేసేయండి। సో అలాగే మనకి డిగ్రీ వచ్చే క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అనమాట। సో ఏ డిగ్రీ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు। సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను చెక్ చేశాను, సో మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే పెట్టలేదు అనమాట। సో మ్యాక్సిమం పెడతారు, సో పెట్టిన తర్వాత క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా డిగ్రీ అన్నారు, సో ఒకసారి వెబ్సైట్లో కూడా మారుస్తుంటారు, సో అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి। సో మనకు ఏజ్కి వచ్చినప్పటికీ జనవరి 1, 2021 నాటికి 20 నుంచి 25 లోపు ఉండాలని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది। సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మనకు సర్వీస్ సంబంధించిన మినహాయింపులు ఉన్నాయని చెప్పి క్లియర్గా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు। సో మనకి ఎంపిక విధానం వచ్చి రాత పరీక్ష ఒకటి ఉంటుంది, దేహశుద్ధి పరీక్ష, మెడికల్ టెస్ట్ అనమాట। సో మనకి ఏదైతే రిటర్న్ టెస్ట్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటాయన్నమాట అని క్లియర్గా చెప్తున్నారు। సో మనకు ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి జూలై 16 అనమాట। సో మనకు జూలై 16 వరకు అప్లికేషన్ ఉంది, సో ఆన్లైన్ చూసాను వెబ్సైట్ ప్రజెంట్కి అయితే లేదు, సో మీరు తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చెక్ చేయండి, మీకు అవైలబుల్ ఉంటుంది। సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ వచ్చేసి పేపర్ 1 ఉంటుంది అనమాట, పేపర్ 1 మనకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు ఉండొచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది। సో మీరు అదే స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు। సో మనకైతే పేపర్ 2 వచ్చి మార్చ్ 1, 2021 నాటి ఉంటుందని చెప్పి క్లియర్గా ఉంది। సో మనకు కరోనా ఎఫెక్ట్ వల్ల మన డేట్ చేంజ్ చేస్తే నేను చెప్తాను, సో ఒకవేళ డేట్స్ లేవంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు। సో వెబ్సైట్ కూడా వచ్చేసి ssc.nic.in వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట। సో ఎవరికి సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సరే ఈ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట క్లియర్గా। సో అలాగే నేను ఇక్కడ చెప్పాను కదా ఎడిటింగ్ సంబంధించిన పోస్ట్ కూడా ఉన్నాయి, సో ఆ పోస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా। ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నది గ్రాఫిక్ డిజైనింగ్లో అని, సో మనకి ఇది వెబ్ డిజైనింగ్ ఉంది, సో అడాప్ట్ బ్రాండెడ్ సంబంధించి మాత్రమే వాళ్ళని తీసుకుంటారు, సో అదర్స్ చాలా రేర్గా తీసుకుంటారు అనమాట, మీరు ఒకసారి చెక్ చేయాలి దీంట్లో। సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకు హైదరాబాద్ నుంచి ఉంది, సో మనకు నెలకు 8 to 10 వస్తుందని చెప్తున్నారు, సో ఈ జూలై 15 లోపల అప్లై చేసుకోవాలని చెప్తున్నారు। సో మనకి అర్హతలు చూసుకుంటే ఓన్లీ అడాప్ట్ మాత్రమే, సో మన అడాప్ట్ అనేది చాలా రేర్ అనమాట దొరికేది, సో మనకు ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటారు కదా, సో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అడాప్ట్, బయట వాళ్ళు చేయడం చాలా కష్టం అనమాట। సో మనకు బయట వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, అడాప్ట్ ప్రీమియం కానీ లేకపోతే ఫిలిమార్ కానీ చాలా వెబ్సైట్స్ దొరుకుతాయి, సో మనకి దీంట్లో ఓన్లీ అడాప్ట్ ఉంది, సో ఇక్కడ అడాప్ట్ ప్రీమియం కానీ అడాప్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ సో ఉన్నోళ్ళు దాంట్లో క్లియర్గా చెక్ చేయొచ్చు। సో మనకి చూసుకుంటే interstellar.com అని చెప్పి వెబ్సైట్లో దొరుకుతుంది, సో మీరు ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేశాను, సో వెబ్సైట్లో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు। సో అలాగే ఇది రెండోది వచ్చేసి మనకు వెబ్ డిజైనింగ్ అనమాట, సో ఇది వెబ్ డిజైనింగ్ కూడా ఒక కోర్స్ అనమాట, సో మనకు బయట నేర్పిస్తారు, సో ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉంది, సో ఇది మనకు 20 to 30K వరకు రావచ్చు। సో ఇది ఇక్కడ ఇది కూడా జూలై 15 వరకు అప్లై చేసుకొని ఇచ్చారు, సో దీనికి వచ్చేసి మనకు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సి లాంగ్వేజ్, డేటా ప్రొఫెసర్స్ లేదా వెబ్ డిజైన్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట, ఇది కూడా సేమ్ లింక్ అనమాట ఇంట్రెస్ట్ ఎలా దాంట్లో। సో ఈ లాస్ట్ కోర్సెస్ కూడా మనకు దానికి సంబంధించింది, సో ఇది కూడా మనకు వెబ్ డిజైన్ సంబంధించింది అనమాట, సో ఇది కూడా మనకు ఉన్నాయి। సో ఈ ఇలాంటి అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి। దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్।